భారత్ బంద్ తో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొన్నటి ఘటనతో ముందస్తు చర్యలు చేపట్టారు. కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే బంద్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. రైళ్లు బస్సులు యదావిధిగా కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అందిస్తారు. స్కీమ్ కి సంబంధించి నేడు భారత్ బంద్ పిలుపునిచ్చారు ఆర్మీ అభ్యర్థులు. ప్రధానంగా అగ్నిపథ్ స్కీమ్ ను కూడా వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిరసనలు ఆందోళన జరిగినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అగ్నిపథ్ ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని ఒకవైపు ఆర్మీ అభ్యర్థులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ క్రమంలో భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ప్రధానంగా హర్యానా, జార్ఖండ్, యూపీ లాంటి ప్రదేశాల్లో మాత్రం ఇప్పటికీ భారత్ బంద్ కు సంబంధించి కూడా 144 సెక్షన్ కూడా నడుస్తుంది. ఇక జార్ఖండ్ లో కూడా స్కూల్స్ కూడా బంద్ అయినటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏవైతే కంపెనీస్ ఉంటాయో కంపెనీస్ తో పాటుగా అంతేకాకుండా రైల్వే స్టేషన్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా భారీ బందోబస్తు మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఒకవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటుగా అంతేకాకుండా ఇక్కడ సిఆర్పీఎఫ్ కావచ్చు లేదంటే రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ కు సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భారీ బందోబస్తు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ నెల 17న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి ఘటనకు సంబంధించి మాత్రం ఇప్పటికే అటు దాదాపుగా 46 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర మాత్రం పూర్తి స్థాయి బందోబస్తు మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఏదైతే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉందో ప్రధానంగా ఇక్కడ మాత్రం పూర్తిగా కూడా ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కూడా ప్రొటెక్షన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే మొత్తం కూడా దీనికి సంబంధించి ఓవరాల్ గా ఈ కేసులో ఎవరైతే 46 మందికి సంబంధించి కూడా ఇప్పటికీ రిమాండ్ అయ్యారు కాబట్టి అటు యూపీ కావచ్చు, హర్యానా, జార్ఖండ్ పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే 144 సెక్షన్ నమోదైంది. కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కంపెనీస్ కావచ్చు అంతేకాకుండా మొత్తం కూడా 144 సెక్షన్ కొన్ని కనిపిస్తుంది. కానీ ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర మాత్రం యాస్టీస్ గా ఇక్కడ ప్రయాణికులు వెళ్తూ ఉన్నారు. అదే అంతేకాకుండా ఇక్కడ ఎవరైనా కానీ అటు నిరసనకు సంబంధించి ఆందోళనకారులు కావచ్చు అంతేకాకుండా ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా కానీ పూర్తి స్థాయి భారీ బందోబస్తు కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర మాత్రం బంద్ కు సంబంధించి ఎటువంటి వాతావరణం కనిపించినప్పటికీ మాత్రం ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా ఆందోళనకారులు ఒక్కసారిగా కూడా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయి భారీ బందోబస్తు అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో కూడా ఇప్పటికీ భారత బంద్ కు సంబంధించి కూడా అక్కడ పోలీసులు అలర్ట్ అయ్యారు. అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, పూర్తి స్థాయి బందోబస్తు ఇక్కడ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మనోహర్తో కలిసి జ్యోతి ఎన్టీవీ సికింద్రాబాద్ నుంచి.